హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా కా సస్పెన్స్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్గా నటించారు. విలేజ్ బ్యాక్డ్రాప్లో సస్పెన్స్ థ్రిల్లర్గా కా మూవీని దర్శకద్వయం సుజిత్, సందీప్లు సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ మూవీని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా తొలి షో నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోయింది. అయితే ఇప్పటి వరకు కా మూవీ మొత్తం 8 కోట్లు వసూలు చేసింది, 8వ రోజు 8 కోట్లు రాబట్టింది అనే వివరాల్లోకి వెళితే, దీపావళి సందర్భంగా విడుదలైన కా మూవీ అమరన్, భగీరా, లక్కీ భాస్కర్, సింగం ఎగైన్, బోల్ బోలయ్య వంటి సినిమాలను గట్టి పోటీని ఎదుర్కొంటుంది. భారీ బడ్జెట్ సినిమాల నుంచి పోటీని తట్టుకొని భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు హీరో కిరణ్ అబ్బవరం తన సినీ కెరీర్లో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న సమయంతో కా మూవీ ఆయనకు కమ్బ్యాక్ మూవీగా నిలిచింది. కా మూవీ తొలి బెస్ట్ షో ఓపెనింగ్స్ అందుకుంది, అలాగే రోజు రోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ పోయింది. వీకెండ్లో భారీ కలెక్షన్స్ వసూలు చేసింది, కానీ నార్మల్ డేస్లో కలెక్షన్లు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో కా మూవీ 8 రోజులకు గాను 8 కోట్లు వసూలు చేసిందంటే, కిరణ్ అబ్బవరం కా మూవీ తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ 3.8 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని మొత్తంగా 6.18 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక 2వ రోజు 3 కోట్లు, 3వ రోజు 3.75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక 4వ రోజు అత్యధికంగా 3.75 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తానికి వీకెండ్లో కా మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది. కిరణ్ అబ్బవరం కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచింది కా మూవీ. కానీ 5వ రోజు నుంచి కా మూవీ కలెక్షన్లు వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. కా సినిమా 5వ రోజు 1.60 కోట్లు రాబట్టగా, 6వ రోజు మంగళవారం నాడు 1.50 కోట్లు వసూలు చేసింది. ఇక 7వ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 1.2 కోట్లు నెట్ వసూలు చేసింది. ఇక 8వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 0.9 కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కా మూవీ మొత్తం 19.05 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అలాగే ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 37 కోట్ల గ్రాస్ను అందుకున్నట్లు తెలుస్తుంది. ఇక కా మూవీ థియేటర్ ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళ్తే, ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కా మూవీ తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజున అంటే నవంబర్ 7న గురువారం నాడు ఉదయం షోలు 14.74%, మధ్యాహ్నానికి 21.68%, ఫస్ట్ షోలకు 19.83%, ఇక నైట్ షోలకు 28.88% థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. ఇలా డే 8 నాడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 21.28% ఆక్యుపెన్సీ నమోదైంది. తొలి వీకెండ్లో ఆక్యుపెన్సీ పెరిగిన నార్మల్ డేస్లో మాత్రం అటు కలెక్షన్లు ఆక్యుపెన్సీ క్రమంగా పడిపోతుందని చెప్పాలి. వీకెండ్తో కంటే నార్మల్ డేస్లో దాదాపు 60 నుంచి 65% ఆక్యుపెన్సీ పడిపోయింది. అయితే కా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి సెకండ్ వీకెండ్లో కలెక్షన్స్ పుంజుకునే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.